नमस्कार बापट్ల मरी मन पार्टी अधिकार मन वैसी इंत मंदे वाल धैर्य अन्नगारिकि अर्थम అన్నగారికి అర్థమైంది మరి ఇదే మీటింగ్ రేపు మనం అధికారంలోకి వస్తే పెడతారా పెట్టడం కాదు ఎప్పుడు ఇట్నే ఉంటాం నీకు ఇరగా మిస్తున్నా నేను ఇదేం కోసం కష్టపడ్డాను వాళ్ళు మనల్ని మర్చిపోయారు కొంత పోలకు వచ్చేటి ఓట్లు వేసారు మనల్ని నష్టపోయి మన కాదు వాళ్ళు వాళ్ళే నష్టపోయే పరిస్థితికి వచ్చి ఆ తమ్ముడు చెప్పాడు ఒకప్పుడు 5000 రూపాయలు నేను సుబాపల్కి ఇస్తే ఇప్పుడు 1000 రూపాయలకి ఇస్తున్నారు ఇప్పుడు నెల్లూరులో ఎప్పుడు కూడా నేను ఉన్నప్పుడు మామూలుగా ఇచ్చే రేట్ కంటే ఎక్కువ రేట్ ఇచ్చి కొనిస్తే ఆ రోజు మర్చిపోయారు తర్వాత ఏదో ఇస్తారని చెప్పి వెళ్ళిపోయారు మీ ఆస్తులన్నీ మీకే ఉంటే మీరేమనుకున్నారంటే దీనికంటే మెండుగా నా ఆస్తి అభివృద్ధి అవుతుంది అనుకున్నారు ఇప్పుడు మా తమ్ముడు మార్కాపూర్లో చెప్తున్నాడు కోటి రూపాయలు ఆస్తి ఉంటే వాళ్ళు రాయిన్ చేసుకొని రికార్డ్ చేసుకొని నీది కాదు ఇది నాదంటే ఇప్పుడు ఏం చేయాలో దిక్కు తెలియని పరిస్థితి ఆ రోజు ఎవడైనా వచ్చేగా నా మాట అంటే మక్కిలరే కొట్టేసేవాడిని నాకు ఆ రోజు ఆ పాలన ఈ రోజు ఈ పాలన ఇప్పుడు ఒక్క 2 నిమిషాలు మాట్లాడితే మీకు ఎన్ని బాధలు వస్తున్నాయని బాధలు వచ్చి మీరు చెప్పుకుంటున్నారు మీ మనసులో ఉండేది బయట వస్తే కొంచెం ధైర్యం వస్తుంది అలాంటి చెప్పుకునే ధైర్యం లేక కొంతమంది రైతులు గాని మిగిలిన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వస్తున్నారు బతుకు మీద ఆశ వదులుకొని ఆశ సచ్చిపోయి ఇంకా బతికిన అవమానంతో బతుకుతామని మనం చూసి అబ్దుల్ సలాం కుటుంబం అయితే నలుగురు ఎంత దారుణంగా చెప్తా అలాంటి వాళ్ళు చాలా దొరుకుతున్నాయి తమ్ముడు కొంతమంది చెప్పేవాళ్ళు కూడా చెప్పుకోలేని వాళ్ళు తమ్ముడు నేనేమంటానంటే మనసులో పెట్టుకొని కుమిలిపోవడం కంటే బయట పెట్టి వీరోచితంగా పోరాడితే కనీసం ఆనందమైనా ఉంటుంది తృప్తైనా ఉంటుంది లేకపోతే అది కూడా ఉండదు ఇప్పుడు ఆ తమ్ముడు ఎంచోపైన బాధపడిన ఆస్తి కొట్టేశారు కొట్టేశారు అని బాధపడాను కంటే వీరోచితంగా పోరాడుతా ఏం జరిగినా పర్లేదు అనుకుంటే ఆ మనిషికి ధైర్యం వస్తుంది ఆ ధైర్యం ఆయన కాపాడుతుంది భయపడక్కర్లేదు ఇప్పుడు అదే విధంగా ఉందండి సార్ అదేదైతే ఏ చేసినా గానీ ఏం చేసినా గానీ తెలుగుదేశం పార్టీలోనే ఉంటాను నేను ఇంకా నన్ను నష్టపెట్టినా గానీ ఇటువంటి ఇబ్బంది పడిందని చెప్పి అడ్డలే తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నాను అలాగే ఈరోజు ఎక్కడ కూడా మన మున్సిపాలిటీలో నామినేషన్ లేకుండా చేశారు చివరికి ఓసీ జనరల్ వస్తే ఏమో నామినేషన్ చేయలేకపోయాను అటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఈ ఒక ఆస్తి పోయింది ఇంకా ఆస్తులు పోయేది మీకు ముందుందని చెప్పి పరిస్థితుల్లో ఉన్నాము అయినా కానీ ఎటువంటిది చాలా నిబ్బరంగా ఉంటాం సార్ మాకు ఒకటే కావాలి మీ ఆశీస్సులు ఉండాలి మీ ఆశీస్సులు ఉన్నట్టయితే కనుక తెలుగుదేశం పార్టీ అన్నున్నట్టయితే కనుక ప్రాణం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీలోనే ఆరో వయసులు ఎవరు ఉన్నారో కొనసాగుతామని చెప్పి ఈ సమయంలో తెలియజేస్తాం ఒక సామాజిక వర్గం పూర్తిగా మోసం చేసింది దానికి దీటుగా మేము 90% వేసాము గుండెల మీద చేసుకొని వేసాం తెలుసు నాకు బాగా నాకు ఆ ఇన్ఫర్మేషన్ ఉంది బాగా చేశారు ధైర్యంగా కూడా వచ్చారు మార్కాపూర్లో వైసీపీలో పరిస్థితి మీకు మార్కాపూరే కదా జనరల్ గా మీరు చూస్తే వైఎస్ఆర్ కమ్యూనిటీలో సేవాభావం ఎక్కువ మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి 10 రూపాయలు సంపాదిస్తే 2 రూపాయలు సర్వీస్ యాక్టివిటీస్ ఖర్చు పెట్టే ఏకైక కమ్యూనిటీ వైఎస్ఆర్ కమ్యూనిటీ అది వాస్తవం కూడా సామాజిక బాధ్యత ఎక్కువ ఉండే కమ్యూనిటీ వైఎస్ఆర్ కమ్యూనిటీ అందుకనే మీరు చూస్తే ఇటు పొట్టి శ్రీరాములు గారు కానీ అటు మహాత్మా గాంధీ గారు వచ్చారంటే అది వాళ్ళకి సమాజం పట్ల ఉండే భక్తి సమాజం పట్ల ఉండే గౌరవం సమాజం పట్ల ఉండే బాధ్యత నేను ఐ వెరీ హ్యాపీ మీరు కూడా చాలా మంది చూస్తున్నాను కానీ నేను ఒకటే కోరుతున్నా నేను సామాజిక న్యాయం రావాలని కోరుకునే మొట్టమొదటి వ్యక్తి నేను స్టూడెంట్ డేస్ నుంచి కూడా సామాజిక న్యాయం కోసం పోరాడిన వ్యక్తిని ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది దానికి ప్రెసిడెంట్ గా ఉన్నారు ఆయన పార్థవ దేహ నిలయం చనిపోయిన వాళ్ళు ఇంట్లోకి తీసుకోరాకపోతే బాలుడిలో
అక్కడ పెట్టుకునే దానికి 5 స్టార్ లెవెల్ లో 2 కోట్లు పెట్టి విత్ ఇన్ ది స్పాన్ పీరియడ్ 1.5 ఇయర్ లో కంప్లీట్ చేశాం సార్ మేము 1.5 ఇయర్ లో కంప్లీట్ చేసి మీరే సార్ మీరే స్ఫూర్తి మీరే ఇచ్చారు ఆ స్థలాన్ని మున్సిపాలిటీ స్థలాన్ని మీరే మాకు వైశ్యులకు హ్యాండ్ ఓవర్ చేశారు మేము చేశాము అన్ని కులాలకి అనుభవం